మా ఛానల్కు స్వాగతం ఈ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన గురువారం రోజున ఎన్నో అత్యంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య ఇక ఈ శ్రావణ అమావాస్య రోజున గ్రహాలలో జరిగే అద్భుతమైన మార్పులు శుభ యోగాల వలన కుంభరాశి వారి యొక్క జీవితం మారబోతున్నది ఇక గోచార ఫలితాలలో చాలా వరకు కూడా ఎన్నో మార్పులను సంతరించుకోబోతున్నది ఇక కుంభరాశి జాతకులకు ఈ శ్రావణ అమావాస్య ఏ విధంగా ఉంటుంది ఇక ఈ అమావాస్య నుంచి వీరి యొక్క దినచర్య ఏ విధంగా రూపుదిద్దుకోబోతున్నది ఇక వీరికి ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి కుమరాశి వారికి వృత్తి ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా అలాగే వ్యాపారపరంగా ఎటువంటి లాభాలు ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలకు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్కలేకి మాకెంతో ఎనర్జీ తెలుస్తుంది కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి ఈ జూలై 28న గురువారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య నుంచి కూడా కుంభరాశి వారికి ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలకు మంచి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి మీకు కలిగే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా ఉండబోతుంది మీ యొక్క జీవితం ఇక కుంభరాశి వారు వీరి యొక్క మంచి మనస్తత్వం వలన మీ కెరీర్ పరంగా మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా తొలగిపోతాయి మీరు చేస్తున్న అన్ని పనులలో విజయాలను పొందుతారు మీ జీవితంలో సంతోషమే సంతోషం నిండిపోతున్నది మీకు మంచి ఘడియలు మంచి రోజులు మీ జీవితంలో సంభవించేటటువంటి సమయం మీకు రాబోతూ ఉంది ఇప్పుడు కుమరాశి వారు ఏది చేసినా కూడా అన్నింట తిరుగులేని విజయాలను సాధిస్తారు ఎక్కడా కూడా అపజయం రాదు అలాగే ఎక్కడా కూడా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి అస్సలు రాదు అంత బాగా ఉండబోతోంది కుమరాశి వారికి ఈ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన గురువారం రోజున ఎన్నో అత్యంత శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య నుండి ఇక కుంభరాశి రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులు దక్కబోతున్నాయి ఇక కుంభరాశి రాజకీయ నాయకులకు వారు కోరుకునే ఉన్నతమైన పదవులు దక్కబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే పదవుల కోసం ఎదురు చూసి ఉంటారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే పదవులు పొందుతారు ఇక ప్రస్తుత కాలంలో డబ్బులు లేనిదే ఏ పనులు కూడా జరగవు అయితే ప్రతి ఒక్కరు కూడా వారి దగ్గర అధికమైన డబ్బులు ఉండాలని ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ వారు ఎంత కష్టపడినా కూడా గ్రహాల అనుకూలత సమయం అనేది కలిసి రావాలి ఇక అటువంటి గ్రహాల అనుకూలత మంచి సమయం మంచి ఘడియలు అనేవి కుమరాశి వారికి ఈ జూలై 28న శ్రావణ అమావాస్య నుంచి వీరికి మంచి సమయం రాబోతున్నది ధనం బాగా సంపాదిస్తారు డబ్బులు సంపాదించే అనేక మార్గాలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలే ఇప్పుడు మీరు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మూల కారణం అవుతాయని చెప్పవచ్చు ఇక ఈ శ్రావణ అమావాస్య నుంచి కూడా కుంభరాశి వారు ఎలాంటి పనులు చేయాలనుకున్నా కూడా ఆలస్యం చేయకుండా ఆ పనులు మొదలు పెట్టండి ఏ ఆటంకాలు లేకుండా విజయం అనేది మీ సొంతం అవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి ఇక ఈ ప్రపంచంలో ఇక ధనం మూలం ఇదం జగత్ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతూ ఉంటుంది అని దాని అర్థం డబ్బులను సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు అది వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం మొదలైన పనులను చేస్తూ ఉంటారు ఎందుకంటే డబ్బులు లేనిదే ఈ ప్రపంచంలో ఏ పనులు జరగవు అయితే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని తమ వద్ద అధికమైన డబ్బులు ఉండాలని అనుకున్న వారికి కాలం సమయం కలిసి రావాలి ఇక అటువంటి అద్భుతమైన కాలం సమయం ఇప్పుడు ఈ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన గురువారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య నుండి కుంభరాశి వారికి రాబోతున్నాయి డబ్బులను సంపాదించే పలు మార్గాలు దారులు ఎన్నో కలిసి వస్తాయి ధనం బాగా సంపాదిస్తారు ఈ అమావాస్య నుంచి కూడాను కుంభరాశి వారు ఏది చేయాలనుకున్నా కూడా వెంటనే మంచి పనులు అయితే ఆలస్యం చేయకుండా ఆ పనులను పూర్తి చేసేయండి మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు సమయానికి భోజనం నిద్ర క్రమం తప్పకుండా వ్యాయామం అలాగే ధ్యానం చేసుకుంటే మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది
ఇక ముఖ్యంగా కుమరాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినంగా కాకుండా సౌమ్యంగా మాట్లాడడం చాలా మంచిది. అది మీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే వ్యాపారపరంగా చాలా బాగుంటాయి. ఎందుకంటే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. ఏది మాట్లాడినా కూడా ఎదుటివారి నొప్పించకుండా సౌమ్యంగా మాట్లాడండి. ఇక ఉద్యోగస్తులకు వారి విధులపై పై అధికారుల ప్రశంసలు పొందుతారు, ప్రమోషన్లు వస్తాయి, అలాగే శాలరీలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారులకు సమయానికి పెట్టుబడులు అందుతాయి, వారి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి, వారు ఊహించిన విధంగా లాభాలు వస్తాయి, మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక కుంభరాశి జాతకులకు ఈ జూలై 28న గురువారం రోజున శ్రావణ అమావాస్యం చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఏ విధంగానైతే మీ జీవితాన్ని గడపాలని కలలు కన్నారో అటువంటి జీవితం మీకు రాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి వచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.